తాలిపేరు ప్రాజెక్టులో నిండుగా నీరున్న రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. పుట్ట దశకు వచ్చిన పంటలు నీళ్లు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ఆయకట్టు రైతుల కష్టాలపై స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్న పంట పొలాలకు అందని పరిస్థితి. నీటి విడుదలకు నిబంధనలు అడ్డొస్తున్నాయంటున్నారు అధికారులు. ఈ ప్రాజెక్టులో ఏడాదంతా నీళ్లుంటాయి. రాష్ట్రంలో కరువు వచ్చిన సమయంలోనూ తాలిపేరు ప్రాజెక్టు నీటితో కళకళలాడుతుంది. సరిహద్దులోని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండుతుంది. దీంతో ఎప్పుడూ నీరుంటుంది. ఇందులోకొచ్చే నీటిలో మూడొంతుల నీరు వృధాగా పోతోంది. ఈ నీటిపై ఆధారపడి చెర్ల దుమ్ముగూడెం మండలాల రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. ఈసారి వేల ఎకరాల్లో వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు రైతులు. అయితే ఏడాదంతా వచ్చే వృధా నీరు తగ్గిపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు కింద ఉన్న మడుగుల్లో నీరు ఇంకిపోయింది. ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్ల ద్వారా రైతులు తోడేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తేనే పంటలు పండుతాయంటున్నారు రైతులు. ప్రాజెక్ట్ ఆయకట్టు క్రింద రబీ పంట సాగుకు మూడు జోన్లుగా విభజించారు ఇంజనీరింగ్ అధికారులు. ఈసారి రెండవ జోన్ దుమ్ముగూడెం మండలానికి సాగునీటిని విడుదల చేస్తున్నారు. కాలువ నుంచి వచ్చే నీటిని మోటార్ల ద్వారా కొందరు రైతులు తోడేయడంతో చివరి భూములకు నీరు అందడం లేదు. రెండవ జోన్ లోనే 5000 ఎకరాల్లో పంట సాగు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తక్షణం తీసుకుని చేయాల్సినటువంటి చర్యలు, ఒకటి కాలువల్లో లీకులు లేకుండా అరికట్టాల్సినటువంటి పని మీద తక్షణం తీసుకోవాలి. అదేవిధంగా ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకునేదానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. మూడవది అక్రమంగా బిగించినటువంటి మోటార్లని తొలగించి ఈ ఏదైతే రెండో పంట వేసినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తసిమే గిరిజన గిరిజనేతర రైతాంగం చాలా మంది కొన్ని వందల హెక్టార్లో ఈరోజు తాలిపేరు ఆయకట్టు కింద సాగు చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ న్యాయం చేయాలంటే సరిపడ నీరు తాలిపేరు ప్రాజెక్టులో ఉంది, దాన్ని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మూడు జోన్ల పరిధిలో నీటి విడుదలకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. లేదంటే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందంటున్నారు.